హాయ్, నేను శ్రీదేవి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎగ్స్ లేకుండా ఆమ్లెట్ ఎలా రెడీ చేసుకోవాలనేది ఈ వీడియో. కార్తీక మాసానికి చాలామంది నాన్ వెజ్ ఎగ్ తినరు కాబట్టి దానికోసం ఈ ఇంగ్రీడియంట్స్ ఉపయోగించి ఆమ్లెట్ రెడీ చేసుకోవాలి. ఒకటి ఆనియన్ కట్ చేసుకోవాలి, ఒకటి పచ్చిమిరపకాయ కట్ చేసుకొని, ఒక క్యారెట్ తురిమి ఒక బౌల్లోకి వేసుకోవాలి. అందులోకి బియ్యం పిండి, పెద్ద స్పూన్తో ఒక స్పూను శనగపిండి, ఒకటిన్నర స్పూను లేదా రెండు స్పూన్లు అయినా వేసుకోవచ్చు. అందులో సరిపడినంత సాల్ట్, బియ్యం పిండి ఎక్కువ వేయద్దు, వేస్తే విరిగినట్టు వస్తుంది. అందులో పసుపు కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ వెజిటబుల్స్ వేయటం వలన ఆమ్లెట్ అనేది కొద్దిగా పెద్దగా సైజులో వస్తుంది. ఇది వాటర్ తోటి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇది దోశ పిండిలాగా రెడీ చేసుకోవాలి. మరీ గట్టిగా ఉండకూడదు, మరీ పలచగా ఉండకూడదు. సాల్ట్ ఒకసారి చూసి కలుపుకొని, మరీ గట్టిగా ఉన్నట్లయితే కొద్దిగా వాటర్ వేసి ఇలా లూజుగా ఉండాలి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఈ శనగపిండి మిశ్రమాన్ని ఈ కడాయిలో వేసి ఫ్రై చేసుకోవాలి. ఆమ్లెట్ లేదా దోశ షేప్లో వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ దోశని అడుగంటకుండా అన్ని వైపులా కాలేలాగా చూసుకోవాలి. మధ్యలో మందంగా లేకుండా పిండి అన్ని వైపులా సమానంగా వచ్చేలాగా, సమంగా ఉండేలాగా చూసుకోవాలి. అంచులు వేగినట్లుగా కనిపించినప్పుడు దీన్ని ఇంకో సైడ్కి తిప్పుకోవాలి. ఇది జాగ్రత్తగా ఇంకోవైపుకి మళ్ళించాలి, లేకపోతే ఇరిగిపోతుంది. కొంచెం బియ్యం పిండి ఎక్కువైనా కూడా ఇలా విరుగుతుంది. ఇలా రెండు వైపులు కాలిన తర్వాత ఇది ఒక బౌల్లోకి తీసుకొని ఈ మనకి పప్పు కానీ రసం కానీ చపాతి సాంబార్కి కానీ ఈ దోశ బాగుంటుంది. విడిగా పిండి దోశ పిల్లలకి వేడివేడిగా వేసిస్తే స్నాక్ లాగా కూడా బాగుంటుంది.